సోదరులందరికీ నమస్కారం. నేను మొన్న కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఎన్నో అక్రమ నిర్మాణం గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. అట్లాంటిది కాకుండా ఈరోజు మా తమ్ముడు ప్లాట్లు ఇవి, మా తమ్ముడు ప్లాట్ల చుట్టూ మేము ఒక అంతస్తు కాకుండా చుట్టుముట్టు రేకులు వేసుకొని ఒక చిన్న రూమ్ వేసుకున్నాం. దేనికి పశువులు రాకుండా, అట్లనే ఎవరు కబ్జా గురి కాకుండా ఇట్లా చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసుకుంటే ఇది లీగల్ కన్స్ట్రక్షన్ లాగా కన్సిడర్ చేసి కూలవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా అధికార పార్టీ వాళ్ళకి, ఎన్నో అక్రమ నిర్మాణాలు మీ అందరికీ తెలుసు ఎక్కడెక్కడ నిర్మాణాలు ఉన్నాయో, అవన్నీ మేము బయట తీస్తా. ఒక మంత్రి అడ్డతోటి ఇవాళ మంత్రికి సపోర్ట్ చేస్తున్న మంత్రి ఒక దొంగను సపోర్ట్ చేస్తుంది. ఒక దొంగకు సపోర్ట్ చేసి అంటే మంత్రికి ఎటువంటి హక్కు వచ్చింది అంటే కేసీఆర్ గారు మంత్రికి ఏమన్నా స్పెషల్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఏమైనా స్పెషల్ రైట్స్ ఇచ్చిండ్రా అంటే చుట్టుపుట్టు ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూలగొట్టమని చెప్పేసి. ఇది ఇల్లీగలే కాదు, అసలుకి నేను చుట్టుముట్టు ఒక రేకులు వేసుకుని చిన్న రూమ్ వేసుకున్నా. ఆ రూమ్ వేసుకున్నందుకు ఇవాళ నా మీద కక్ష సాధింపు కోసమే తప్ప ఎటువంటి వాళ్ళకి అవసరం లేదు. మా కమిషనర్ కానీ టీపీఓ కానీ అటువంటి మన ఎమ్మెల్యే కానీ అట్లనే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఓడిపోయిన వాళ్ళు చాలామంది చాలా అక్రమంగా రూమ్లు కట్టి షెడ్లు వేసుకున్నారు. మా పొలం వెనకాల ఒక దాదాపు ఒక 10 ప్లాట్లు పొలంకి చుట్టుముట్టు అక్రమంగా గోడ కట్టుకుని రేకులు వేసుకుంటే అవి గూల కొట్టకుండా నేను నా ల్యాండ్కు సొంత మా తమ్ముడు ల్యాండ్కి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ఒక రూమ్ వేసుకుంటే దాన్ని కూలగొట్టనికి వస్తుంది. ఇది ఎంతవరకు న్యాయమో మీరు అందరూ అడగాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఏంటంటే అధికారం ఉందని చెప్పేసి అధికారం ఇవాళ వస్తుందిరే పోతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాం మీడియా ద్వారా వాళ్ళకి, ఇవాళ అధికారం నీకుందేమో, రేపు మాకు అధికారం వస్తుంది, మేము కూడా చూపెడతాం మీరు చేసే అక్రమాలు అన్నీ బయట పెడతా. నాకు ఏం పని లేదు, బోడుప్పలు ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అన్నిటి మీద నేను ధర్నా చేస్తా, అన్నిటి మీద కొట్లాడతా. మేము మా కాంగ్రెస్ తరఫున 2 గంటలకి నేను మన కమిషనర్ గారికి లెటర్ ఇస్తున్నా. ఏంటి అంటే మన అధికార పార్టీ ఉన్న అంటే అధికార పార్టీ వాళ్ళు కడతనేమో లీగల్, మేము చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ఒక రూమ్ వేసుకోవడం ఇల్లీగల్. ఇది ఎంతవరకు సమన్వయమని కమిషనర్ అడుగుతా. కమిషనర్ టీపీఓ కలిసి అట్లనే మంత్రులు కలిసి మా మీద మీరు పార్టీకి వస్తారా మా పార్టీకి వస్తారా అని చెప్పేసి మా మీద భయం ఉంది కాబట్టి ఈరోజు మాకోసం కొట్లాడుతున్నారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు మా మీద భయం ఉంది కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు రండి రండి అని చెప్పేసి. మేము ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేయలేదు, చేసే వాళ్ళు దొంగలు వాళ్ళే. అధికార పార్టీలో కుమ్మకైన సంజీవ్ రెడ్డి ఓడిపోయినోడు ఇంట్లో కూసోకుండా ఈరోజు ఏం చాతకాన్ని రాజకీయాలు చేస్తుండే. నేను ఒకటే హెచ్చరిస్తుంది మీడియా ద్వారా వాళ్ళకి, నేను అక్రమంగా ఏమైనా కడితే ఇది అక్రమం అనుకుంటే పర్మిషన్ ఇచ్చి తీసుకొని కట్టుకుంటాం. మళ్ళీ ఇది నిజంగా మీరు అక్రమంగా కన్సిడర్ చేస్తే ఇక్కడ ఎన్నో షెడ్లు అనక్రమంగా కట్టిన షెడ్లు ఇక్కడ ఉన్నాయి. అక్కడ